ఇవాళ రెండు కాదు ఊళ్ళలోకి వచ్చి డప్పు సాడింపు చేస్తున్నారు మీకు పెన్షన్ ఇస్తామని ఊళ్ళలోకి వచ్చి డప్పు సాడింపు చేస్తున్నారు దేశాన్ని కాడిస్తామని ఊళ్ళలోకి వచ్చి చెప్తున్నారు నేను మొరం పోయిస్తానని ఊళ్ళలోకి వచ్చి చెప్తున్నారు మీరు గుడిస్తానని ఊళ్ళలోకి వచ్చి చెప్తున్నారు ముద్రరాజు భవనం ఇస్తామని చెప్పి గౌడ సంఘ భవనం ఇస్తామని చెప్పి సంతోషం సంతోషపడుతున్నాను మా వాళ్ళ రుణం తీసుకున్నాను సంతోషపడుతున్నాను ఇవ్వండి నా హుజరాబాద్ ప్రజలకి గౌడ సంఘాల భవనాలు కావచ్చు యాదవ సంఘాల భవనాలు కావచ్చు విశ్వకర్మల భవనాలు కావచ్చు ముద్రా సంఘ భవనాలు కావచ్చు బ్రజకుల నాయభామ భవనాలు కావచ్చు అన్ని కూడా ఇవ్వండి కానీ మా వాళ్ళ చేత తెల్లడి బట్టలు పసు పెట్టి ప్రమాణ మాత్రం చేయొద్దని చెప్పి కోరుతున్నాను నీ ఇంట్లో కలిసలేవు కేసీఆర్ కూలీ పని చేసి మనకు పైసలు ఇస్తలేడు కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ మనకి ఇస్తలేడు ఇవన్నీ కూడా సబ్బు పిల్ల కొన్నా అక్కి పెట్ట కొన్నా చీర కొన్నా పిల్లలకు ఒక షర్ట్ కొనిచ్చినా ఇంటికి ఒక టీవీ తెచ్చుకున్నా ఇంటికి ఒక సైకిల్ మోటర్ కొన్నా మనం ట్యాక్స్ కడతామనే విషయం మర్చిపోకండి ఇవాళ ఖర్చు పెట్టే ప్రతి పైసా బియ్యం కోసం ఇచ్చే ప్రతి పైసా నా ముసలి తల్లికి ఇచ్చే ప్రతి పెన్షన్ పైసా ఇవాళ దత్త బంధు పెట్టి ఇచ్చే ప్రతి పైసా నా గొడ్లకి ఇచ్చే ప్రతి పైసా చేప పిల్లలకి ఇచ్చే ప్రతి పైసా మనం కట్టిన పన్నుల పైసలు తప్ప కేసీఆర్ ఇంతకు ఇస్తలేదనే విషయం మర్చిపోకండి ఇవాళ నన్ను నేను అసెంబ్లీలో అడుగు పెట్టద్దట ఎందుకు అడుగు పెట్టద్దు మా పేదవాళ్ళ గొంతుక ఈతలని గుర్తు పెట్టుకో 18 సంవత్సరాల చరిత్రలో ఆనాడు ఆంధ్ర పాలకుల మీద నిప్పులు జరిగిన బిడ్డ ఈ బిడ్డ రేపు కూడా నోరు లేని మా పేద ప్రజానీకానికి గొంతుకైతే ఈ బిడ్డ అనే విషయం మేము మర్చిపోకండి నేను అనుకుంటున్నాను మీ ప్రతిష్ట గంగలో కలిసిపోయింది మీ అబద్ధపు మాటలు నమ్మే పరిస్థితి లేవు నాలాంటి వారిని అసలు అడుగుపెట్టద్దని చెప్పి మీరు వేల కోట్ల జీవోలు ఇస్తున్నారు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు మీకు తెలుసా తెలియదో ఈ నియోజకవర్గంలో నన్ను ఊరగొట్టడానికి 192 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు మాసిన పనిలో ఎప్పుడైనా కనబడినా ఇవాళ కనబడుతున్నారు ఇవాళ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎమ్మెల్సీలు వస్తున్నారు మంత్రులు వస్తున్నారు మాసేపల్లి సంఘాలలో మీటింగ్ పెడతాను దావతులు ఇస్తున్న మాట వాస్తవం కాదా చెప్పమని చెప్తున్నాను నేను మీ ముందుకు వచ్చేది ఇప్పుడు నేను అమ్మా నేనే కదా మీ కళ్ళల్లో కళ్ళని బిడ్డనని చెప్పి చెప్పేది మీ కాళ్ళలో మీద బిడ్డనని చెప్పేది ఎక్కడ కన్నీళ్ళు ఉంటాయో ఎక్కడ ఉన్నాడు ఈ బిడ్డ ఎక్కడ కష్టాలు ఉంటాయో ఎక్కడ ఉన్నాడు ఈ బిడ్డ మొన్న రైలు పట్టాల మీద 100 కోట్లు చనిపోతున్నప్పుడు మనిషి చచ్చిపోయిన టెన్షన్ మా గొల్లకు ఉండదు మనిషి చచ్చిపోయిన టెన్షన్ నేను చలించిపోయినా నేనున్నా కానీ 12 లక్షల రూపాయలకు దాన్ని తెలుస్తారా నేను కొనిస్తానని చెప్పి చెప్పిన అదొక భరోసా అది 10 లక్షల 15 లక్షల కాదు ఇక్కడ అంటే ఆపద వస్తే కష్టం వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న ఒక భరోసా కల్పించిన బిడ్డ ఈటలని గుర్తుపెట్టుకో ఇవాళ హాస్పిటల్లో ఉన్నప్పుడు చదువుకున్న పిల్లలకు చదివించినప్పుడు అనేక రకాలుగా ఇవాళ ఎమ్మెల్యే అంటే మంత్రి అంటే కేవలం రోడ్లు వేసినోడే కాదు ఊరిని కట్టించినోడే కాదు 4 లేని రోడ్లు వేసి సభపడు కాదు ప్రజలకు ఎక్కడ అవసరమన్నా కూడా కో అంటే కో అనే బిడ్డ ఇంటర్ విషయమే మర్చిపోకండి నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ ఆయన ఇంకా ఆయన సరిపోలేట ఈ తాగుడు సరిపోలే ఈ దావతులు సరిపోలే ఈ హామీలు సరిపోలే రేపు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట నీ ఊళ్ళో నీ ఇంట్లో 4 ఓట్లుంటే 80,000 రూపాయలు ఇస్తారట ఆ పైసలన్నీ కూడా అక్రమంగా సంపాదించిన పైసలే అవి అది మన దగ్గర కొట్టి సంపాదించిన డబ్బులే తప్పకుండా తీసుకోండి కానీ ధర్మం తప్పకండి ధర్మం తప్పకండి నేను కొట్టాడుతున్నాను నా ఒక్క బక్క పచ్చడోని మీద నా ఒక్క బక్క పచ్చడోని మీద కేసీఆర్ కేసీఆర్ అల్లుడు కేసీఆర్ కుటుంబం వాళ్ళ తొత్తులు 15 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 5 మంది మంత్రులు వచ్చి రోజు అదే పని నన్ను తిట్టుడు పని నన్ను తిట్టుడు పని ఎలాగో అంటున్నాట నేనట అంతక మోటాకు నాయకత్వం వహిస్తున్నట నేను మనిషిని చంపినట నేనట కేసులు పెట్టించినట పెట్టించిన ఎవరిమైనా బాధను భరించిన కడుపులో మింగుకొని కానీ ఎవరి మీద కోపం చేయలే 2004 ముందు ఎట్లున్నామో మంత్రులప్పుడు గట్టే ఉన్నాం ఇవాళ గట్టే ఉంటాం రేపు కూడా గట్టే ఉంటాం తప్ప మీకు ఎక్కడ కూడా మచ్చదేమని చెప్పినాం మీకు ఎక్కడ కూడా గౌరవానికి తక్కువ చేయమని చెప్పినాం హుజరాబాద్ పేరు చెప్తే గోదావరి కళలో హైదరాబాద్ లో ఆదిలాబాద్ లో
బొంబాయి పైన కూడా ఓ ఈట దాంట్లో అని చెప్పి గర్వపడే పద్ధతిలో ఇప్పుడు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మర్చిపోలేదు బాగా ఇవాళ నేను మీ అందరికీ రెండు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నా నాకు అంత శక్తితో ఎదుర్కొనే శక్తి నాకు ఒక్కడు లేదు కేసీఆర్ డబ్బుల్ని కేసీఆర్ ప్రభావాన్ని కేసీఆర్ గవర్నమెంట్ ని కేసీఆర్ పోలీసుల్ని కేసీఆర్ దొంగ ఓట్లను ఎదుర్కొనే సత్తా నాకు లేదు ఆ సత్తా మీ చేతుల్లో ఉందని చెప్పి నేను వచ్చిన ఇక్కడికి ఇవాళ బీఫా నియోజకవర్గం కానీ గెలిపించగలిగే సత్తా నా యువకుల చేతుల్లో ఉంది గెలిపించగలిగే సత్తా మా అన్నల చేతుల్లో ఉంది గెలిపించగలిగే సత్తా మా ఆడబిడ్డ చేతుల్లో మీ చేతిలో ఉంది కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా నన్ను సాధుకుంటారా నన్ను చంపుకుంటారా అని చెప్పుతున్నాను సాధుకుంటా ఇవాళ కులాల ప్రస్తావన చెప్తాను నాకు కులం ఉండేనా నాకు మతం ఉండేనా నేను మనిషిని నేను మనిషిని నేను మానవత్వం ఉన్న మనిషిని మనిషి కళ్ళీళ్లు పెడితే మనిషి కష్టాలు ఉంటే చూస్తూ భరించి ఉండలేని మనిషిని నేను నేను గా మనిషిని నా మీద కులప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు నా మీద డబ్బుల ప్రయోగం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు డబ్బుల ప్రయోగం చేసినా కుల ప్రయోగం చేసినా ఈతంగాని అంటూ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకుంటుందని మనం మర్చిపోకండి ఈ మధ్య చూస్తున్నాం జమ్మిగుండంత ప్లాస్టిక్ పేపర్ల మీద కొట్టించి పెడతారు కేసీఆర్ గారి ఫోటోలు పెడతాను ఎక్కడ ఒక్క దగ్గర నాకు మిగిలియలే నేను జెండా గర్తలో పీకెత్తాను నేను ఇట్లా గిరి కట్టుకుంటే పీకెత్తాను నేను కొంచెం వాళ్ళతో మాట్లాడుకొని ఒకటి పెట్టుకుంటా ఫ్లెక్సీ అంటే పీకేస్తాను వాళ్ళవి మాత్రమే పెట్టింది నేనన్నా మీ ముఖాలు కొత్తయి నా ముఖాలు పాతది నా ముఖం పాతది మీ ముఖాలు మీ ఫోటో ఫ్లెక్సీల మీదనే ఉంటుంది మీ ఫోటో గోడల మీదనే ఉంటుంది నా ఫోటో మా ప్రజల గుండెల్లో ఉంటుంది మీ ఫోటో వర్షం పడితే పోతుంది నీ ఫోటో గాలి తోడితే పోతుంది నీ ఫోటో ఎవడే చింపేస్తే పోతుంది నా ఫోటో చింపేసినా పోతుంది నేను తప్పు చేయనంత వరకు నేను మీ బిడ్డగా కొనసాగినంత వరకు మీ సమస్యలు ప్రస్తావించినంత వరకు మీ సమస్యలు పరిష్కరించుకున్నంత వరకు తప్పకుండా నన్ను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మనం చేస్తున్నా నేను ఒకటే మళ్ళీ వస్తా పాదయాత్రతో నా కొంత చిన్న ఆపరేషన్ అయ్యి నేను రాలేకపోయినా మళ్ళీ వస్తా ఇవన్నీ పాదయాత్రతో ఇవాళ ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి వాడకట్టు మా ఆడబిడ్డలు హారతులు పట్టుకొని వచ్చి ఆ వాడకట్టులో నిలబడి ఆశీర్వదించి ఒకటే అన్నారు మా ఆడబిడ్డలు భయపడకన్నా భయపడకు మేమున్నాం అక్కగా నేనున్నా చెల్లెగా నేనున్నా అన్నగా నేనున్నా అని చెప్పి అలా నన్ను ఆశీర్వించిన తీరు నిజంగా కొన్నంత బలాన్ని ఇచ్చింది నా బలం గిరే నా బలగం మీరే కాబట్టి తప్పకుండా మీరు ఆ కేసీఆర్ డబ్బుల్ని ఆ కేసీఆర్ దుర్మార్గాన్ని నుంచి నన్ను కాపాడుకొని కమలపురం గుర్తును గెలిపిస్తారని చెప్పి ఆశతో ఇవాళ మీ ముందుకు వచ్చిన ఇవాళ నా గుర్తు కమలం పేరు గుర్తు నా పార్టీ భారతీయ జనతా పార్టీ మా నాయకులు నరేంద్ర మోడీ గారు కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఎన్నెన్ని కబుర్లు చెప్పినా ఎన్నెన్ని కథలు చెప్పినా ఆ కథను పాతరేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ.